కరెంట్ బిల్లుల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఆ సేకరణలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నయనరాజన్ దొరుకుతున్నారు. సార్ చెప్పండి, బిల్లుల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది, ఆ సేకరణలో కాంగ్రెస్ పార్టీ ఏ రోల్ పాటిస్తుంది? కరెంటు బిల్లులు కనుక మీరు ఇదే విధంగా కనుక పెంచాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం మీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీ బట్టలు కూడా తీసాక వదిలిపెట్టదు మిమ్మల్ని. ఎందుకంటే అది చాలా అన్యాయం. మీ యొక్క అసమర్థత వలన 40 సుమారు 30 నుంచి 40 వేల కోట్లు అప్పు ఉంటే దాని వసూలు చేయ చాతగాక మీరు ప్రజల మీద అడ్డదారులు ఏది భారం మోపడానికి 50 యూనిట్ కాల్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, 100 యూనిట్ ఎంత వాళ్ళు, హైయెస్ట్ ఉండేది వీళ్ళే కదా. వాళ్ళ నడ్డు విరిచే భారంగా అడ్డదారులు ఇస్తున్నారు. ఇలా వీళ్ళ వసూలు చేసుకోకుండా చాతగాకుండా ఒకటైతే అడ్డదారులో తక్కువ రేటుకు వచ్చే కాడ కొనటం వదిలిపెట్టి ఎక్కువ రేటుకు వచ్చి వీళ్ళ కమిషన్ల కకృతుపడి ఎక్కువ రేటుకు వచ్చేది కాడ కొనటం వదిలిపెట్టి మేమేమనంటే 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం అంటున్నాడు. 24 గంటలు ఏముండదు ఇంతకు నేను చెప్పినా కూడా. మనం గనక అప్పు చేస్తే రోజుకు మనం నాన్ వెజ్ కూడా కూసోవచ్చు అందరం కూడా. అందుకే ఇవాళ 4-5 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నాడు. మేము తెలంగాణ ఇచ్చిన రోజులో 16,000 మిగులు బడ్జెట్ ఉండే. మరి ఇలా కొనుక్కొచ్చి పెట్టడం ఏమన్నా పెద్ద గొప్పతనం? అదేమన్నా సామర్థ్యం పెంచండి. అక్కడ విద్యుత్ని 85% కెపాసిటీ పెంచే సామర్థ్యం ఉన్నాయి. సుమారు 50% కూడా నువ్వు పెంచకుండా 50% ఉంటా అనిపిస్తున్నావు. ఎందుకనంటే ఎందుకు పెంచలేవు నువ్వు? బయట కొనుక్కొని వస్తే 270 రూపాయలు ఉంటుంది. ఆంధ్ర సైడ్లో ఉన్నది అక్కడ 230, ఈడ 270 మనం కొనుక్కొని మనమే సబ్సిడీ ఇస్తాం. మనమే ఆడి నుంచి కొనుక్కుంటాం 270 తోటి. అంటే కేవలం వీళ్ళ కమిషన్ల గురించి కకృతి పడి ప్రజల మీద భారం మోపడానుకున్నాడు. ఒకవేళ మీరు కనుక ఇదే విధంగా పెంచాలే ఎవరేమనుకున్నా మంచిది అనుకుంటే ఆ 7,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ ప్రజల మీద భారం మోపడానికి ఇది కనుక చేస్తే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మాకు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఇవాళ పాల్గొనడం జరిగింది. దీని మీద త్వరలోనే నిర్ణయాలు తీసుకుని వారు పెంచిన నెక్స్ట్ డేకెళ్లే మా నిర్ణయాలు మేము ప్రకటిస్తాం. కరెంటు బిల్లులు ఇప్పటికే బిల్లుల మూత మూగుతుంది, ఆ బిల్లుల మూలడానికి ఓన్లీ వినతి పత్రాలు ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే ఏమైనా కార్యక్రమాలు ప్రజల పక్షాన నిలబడతారు? ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రోజు కూడా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పార్టీ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందరికి వెళ్తాం. పెసరిగింజ అంత జ్ఞానం ఉన్నోడు కూడా ఇట్లాంటి ప్రణాళిక చేయడు. తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నా ఎక్కువ ధర కొనడం ఒకటి, రెండవది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అది వన్ టైం సెటిల్మెంట్ ట్రీట్మెంటే కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 3 స్టేజ్లలో పెంచి స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3 భూపాలపల్లి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినాం. కాంగ్రెస్ పార్టీ ముందు కాలంలో దీన్ని రద్దు చేసేదాకా మేము ప్రజా పోరాటం చేస్తాం, సిద్ధపడి ఉన్నాం అన్నట్టు మాట తెలియజేస్తాం. ప్రజల మీద భారం పోకుండా చూడాలి, లేకపోతే మాత్రం పోరాటం తప్పవని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ బిస్క్ న్యూస్ వరంగల్.